తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య అవినీతి యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే దగ్గర నుంచి దేవుడి మీద ప్రమాణం చేసే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీ సమేతంగా బిక్కవోలు వినాయకుడి ఎదుట సత్యప్రమాణాలు చేసేందుకు రెడీ అవడంతో స్థానికంగా ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య అవినీతి యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే దగ్గర నుంచి దేవుడి మీద ప్రమాణం చేసే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీ సమేతంగా బిక్కవోలు వినాయకుడి ఎదుట సత్యప్రమాణాలు చేసేందుకు రెడీ అవడంతో స్థానికంగా ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ఈ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య ఇద్దరు కూడా అవినీతిపై సత్య ప్రమాణాలు చేయడానికి ఈరోజు సిద్ధపడటం జరుగుతున్నది. బిక్కవోలులోని ఈ వినాయకుడి ఎదుట ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలోని మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేయనున్నారు. దీంతో ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఉత్కంఠ పరిస్థితి ఉన్నది. భారీగా పోలీసు బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటికే ఇద్దరికీ కూడా ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యే ఇద్దరికీ కూడా ఐదుగురు వేసిన మందిని మాత్రమే కూడా వెంట తీసుకుని రావాలని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా మిగతా ఎవరిని కూడా తీసుకురావకూడదని చెప్పి చెప్పడంతో పాటు అలాగే అనపర్తి నియోజకవర్గంలో 144 సెక్షన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. అయితే ఎవరు కూడా జనాలు గుంపులుగా ఒకే చోట నిలబడకుండా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అడుగడుగునా పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అయితే 2:30 గంటలకు సతీ సమేతంగా ప్రమాణం చేయడానికి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణరెడ్డి సిద్ధపడటం జరుగుతున్నది. అదే సమయంలో సతీ సమేతంగా సత్య ప్రమాణం చేయడానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా పోలీసుల్ని అధికారులను కూడా కోరడం జరిగింది. దీంతో చూసినట్లయితే ఇప్పుడు ఇద్దరు కూడా దేవుడి ఎదుట ప్రజాప్రతినిధులిద్దరు కూడా ప్రమాణాలకు దిగడం అనేది జిల్లాలో ఇదే మొదటిసారి. దీంతో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే అందరూ దృష్టి కూడా ఇప్పుడు అనుపర్తి మీద పడింది. ఈ ఏ విధంగా సత్య ప్రమాణాలు చేస్తారు అంటే అవినీతి మీద సత్య ప్రమాణాలు చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడటం కూడా జరుగుతున్నది. అయితే ఈ అవినీతి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఏంటి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద ఈ అవినీతి దాని మీద అంటే మీరు ఈ 18 నెలల కాలంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడు గ్రావెల్లో కానీ ప్యాకెట్ క్లబ్బుల నిర్వహణలో కానీ అలాగే వివిధ చర్యలకు సంబంధించి ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే నువ్వు చేసిన ఆరోపణలు నాకు రుజువు చేయాలని చెప్పేసి సత్య ప్రమాణం చేసి ఆ అవినీతి ఆరోపణలు అన్నీ కూడా రుజువు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే డిమాండ్ చేయడంతో పాటు అలాగే బిక్కవోలు వినాయకుడి గుడి దగ్గర ఈరోజు సత్య ప్రమాణానికి రమ్మని చెప్పి పిలవడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అక్కడ సత్య ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డారు. ఇద్దరు కూడా సత్య ప్రమాణాలు చేయడానికి సిద్ధపడటంతో ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నది. అయితే బడుగడిగిన పోలీసు బారిబస్సులను పెట్టి ఎక్కడ ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ అనపర్తి.
అనపర్తి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల సత్య ప్రమాణాల నేపథ్యంలో అనపర్తిలోని టెన్షన్ వాతావరణం నెలకొనడం జరిగింది. అయితే అనపర్తి ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయన మీద చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే సత్య ప్రమాణం చేయాలి, బిక్కవోలు వినాయకుడు సాక్షిగా అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆయన చేసిన సవాల్కి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి కృష్ణారెడ్డి గారు ప్రతి సవాల్ కూడా చేయడం జరిగింది. నేను వస్తాను, ఆ గుళ్ళో ప్రమాణం చేస్తానని చెప్పి ఆయన చేసిన అవినీతి ఆరోపణలన్నింటి కూడా రుజువు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పోలీసులు రక్షణ కూడా కోరడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మన దగ్గర రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎమ్మెల్యే గారి మీద చాలా ఆరోపణలు చేశారు, దీని మీద సత్య ప్రమాణాలు చేయడానికి వెళ్తున్నారా సతీ సమేతంగా? నేను సతీ సమేతంగా సత్య ప్రమాణం చేస్తానని చెప్పాను. అదేవిధంగా నేనేనైతే ఆరోపణలు, అవి ఆరోపణలు కాదు వాస్తవాలు, ఆ వాస్తవాలపైన బహిరంగ చర్చ జరగాలని కూడా డిమాండ్ చేశాను. కానీ పిరికితనంతో ఇవాళ 144 సెక్షన్ విధించుకుని పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే బహిరంగ చర్చ నుంచి పారిపోవడం జరిగింది. ఇది పిరికితనం, పిరికి పందలాగా ఇవాళ ఎమ్మెల్యే బహిరంగ చర్చ నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇవాళ నేను సత్య ప్రమాణానికి సిద్ధమన్నా, ఇంతమంది పోలీసులు, దాదాపుగా నా ఇంటి చుట్టూ 200 పోలీసులు ఇవాళ ఉన్నారు ఇక్కడ. ఇంత పరిస్థితి ఎమ్మెల్యే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు. ఇవాళ సత్యప్రమాణం అయినా బహిరంగ చర్చ అయినా మేము చర్చించుకునే అంశాలు కానీ, మేము లేవనెత్తిన అంశాలు కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఒకటే శ్లోకం ఇచ్చారు, ప్రజలే దేవుళ్ళు, సమాజం ఏ దేవాలయం. దానికి సంబంధించి మేము ఏం మాట్లాడుకున్నా ఇద్దరం, ఇది మా వ్యక్తిగత వ్యవహారం కాదు, ఆస్తుల వ్యవహారం కాదు, ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చించుకునేటప్పుడు ప్రజల సమక్షంలో జరగాలనేది నా డిమాండ్. మీరు సత్య ప్రమాణానికి వెళుతున్నారా? నేను వెళుతున్నాను. నేను 2:30 సత్య ప్రమాణానికి వస్తానని పోలీసులకి నిన్న లెటర్ కూడా ఇవ్వడం జరిగింది డిఎస్పీ గారికి. కానీ పోలీసులు ఇద్దరికి 2 టైమింగ్స్, 2 సార్లు మిమ్మల్ని తీసుకెళ్తామన్నారు. అది కూడా ఎమ్మెల్యే పిరికితనం అనే నేను భావిస్తూ ఉన్నాను. సార్, మీరు అంత బలంగా ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అధికారులకు సబ్మిట్ చేయడం జరిగింది. కాపురం భూముల విషయంలో ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత మైనింగ్ అధికారులు క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. 22 లక్షల రూపాయలు ఫైన్ వేయడం కూడా జరిగింది. ఇవాళ దొంతమూరుకు సంబంధించి ఏదైతే మైనింగ్ జరుగుతుందో దానిపైన నా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. నేను ఆరోపణలు చేసిన తర్వాత పేకాట క్లబ్బుల్ని పోలీసులే రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? అన్ని ఆధారాలు నా దగ్గర, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, అవన్నీ నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే కూడా తెలిసి నేను ఎప్పటికప్పుడు పత్రికా సమావేశాల్లో డాక్యుమెంట్లు ప్రదర్శిస్తూనే ఉన్నా. సార్, సత్య ప్రమాణం ఏ విధంగా చేయనున్నారు? ఆయన ఏం చేస్తారో 2:30 దాని ప్రకారంగా నేను చేస్తా. నేను చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలనే చెప్తాను. నేను 5 సంవత్సరాల్లో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కూడా నేను చెప్తాను. సార్, మీరు అవినీతికి పాల్పడ్డారు, మేమే కొంతమంది డబ్బులు ఇచ్చాము రామకృష్ణారెడ్డి గారికి అని కొంతమంది ఆరోపణ. ఇవాళ పేటీఎం బ్యాచ్లతో చేయిస్తూ ఉన్నారు. నిన్న మీకు ఉదాహరణకి నా నెల్లిమర్ల శ్రీనివాసరావు మాట్లాడాడు, నేను 18 లక్షలు ఇచ్చానని. అతని స్థితి ఎంత? అతను 18 లక్షలు నాకు పే చేసినట్టు చెప్తున్నాడు. అదేవిధంగా మైనింగ్ అధికారులకి డబ్బు పే చేసినట్టుగా కూడా అతను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక వైట్ కార్డు హోల్డరు, ఇవాళ ఇంటి పట్టా పొందిన వ్యక్తి. ఆ వ్యక్తి మరి ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలు మోసం చేసి, రెవెన్యూ అథారిటీలు మోసం చేసి, వాళ్ళ వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఏ విధంగా ఉన్నాడనే దానిపైన కూడా నేను త్వరలో కలెక్టర్కి ఫిర్యాదు చేయబోతా ఉన్నా. సార్, దేవుడే సుప్రీము మా వివాదంలోని అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయితే మీకు కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నదా? నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ నమ్మకం ప్రజల మీద ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. కానీ ఆయన డిమాండ్ చేశాడు కాబట్టి దాన్ని కాదు అంటే దాన్ని వక్రభాష్యం చేస్తారు కాబట్టి నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను యాక్సెప్ట్ చేశాను, నాకు దేవుడు అంటే సంపూర్ణంగా నమ్మకం ఉంది, అంతకన్నా ఎక్కువ ప్రజలంటే నమ్మకం ఉంది. సరే, ఈ 18 నెలల కాలంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి? చిన్న విషయం కాదండి, దాదాపుగా 500 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ. అవన్నింటినీ సాక్ష్యాధారాలతో దాదాపుగా 18 నెలల నుంచి నేను బయట పెడతానే ఉన్నా. ఇప్పటి వరకు ఒక్కదానికి కూడా ఎమ్మెల్యే ప్రతిస్పందించలే. అది ఆయన సచ్యలత, అది ఆయన నిజాయితీ. సరే, ఈ ప్రమాణం చేసిన తర్వాత మళ్ళీ చర్చలకు రమ్మని అడుగుతారు? నేను ఎప్పుడూ డిమాండ్ చేస్తాను ఆ చర్చలు అనేది. నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను ఇవాళ. ఆయన పోలీస్ ఆంక్షల నేపథ్యంలో చర్చకు, బహిరంగ చర్చకు సిద్ధం కాకపోతే వచ్చి మీడియా ముందు చర్చించబోయే ఆప్షన్ ఇచ్చాను నిన్న. లేదు, ఇక్కడ పోలీస్ ఆంక్షలు ఉన్నాయంటే రాజమండ్రి కానీ, కాకినాడ కానీ, అదేవిధంగా విజయవాడలో కానీ ఎక్కడైనా మీడియా ముందు చర్చించడానికి సిద్ధమని చెప్పా. ఇవి కూడా ఆయన కాదనుకుంటే జూమ్ యాప్లో చర్చించడానికి సిద్ధం చెప్పా. దేనికి ఆయన స్పందించకుండా ఆయన అనుయాడి చేత స్పందింపజేసి మేము దేనికి సిద్ధం కాదు బహిరంగ చర్చ కానీ చెప్పడంలోనే ఆయన పిరికితనం వెళ్ళలేదు, ఆయన పారిపోయాడు అనేది అర్థమవుతూ ఉంది.
అయితే ఎమ్మెల్యే మీద చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే నేను ఆ బిక్కబోలు వినాయకుడు సాక్షిగా నేను సత్యప్రమాణం చేస్తాను, సత్య సమేతంగా వెళ్ళి ప్రమాణం చేసి తీరతానని చెప్పి చెప్పడం జరుగుతున్నది. తర్వాత దీని మీద నేను చేసే ఆరోపణల మీద బహిరంగ చర్చకు కూడా ఎమ్మెల్యే రావాలి, మూడు ఆప్షన్లు ఇచ్చాను, ఆ మూడు ఆప్షన్ల మీద కూడా చర్చకు వస్తే దాని మీద రుజువు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ రామవరం. అవినీతి ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా మెక్కవల్లోని వినాయకుడి గుడి ఎదుట మొత్తం సత్యప్రమాణాలకు ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎదురు కూడా సత్యప్రమాణాలకు దిగుతున్నారు. అయితే ఈ సత్యప్రమాణాలు చేస్తున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అసలు ఏ విషయం మీద వీళ్ళిద్దరు ప్రమాణం సత్యప్రమాణాలు చేయనున్నారనేది ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈరోజు ఈ దేని మీద ప్రమాణాలు చేయనున్నారు, ఎన్ని గంటలకు చేస్తారు? యాక్చువల్గా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గతంలో నాపైన చాలా అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నేను దానికి స్పందించి ఈ రోజున మధ్యాహ్నం 2:30 గంటలకు బిక్కువలు వినాయకుడు వద్ద నేను నా భార్య వచ్చి ప్రమాణం చేస్తాం. తను ఏవైతే అసత్య ఆరోపణలు చేశారో అవన్నీ కూడా అసత్యాలని, అంతేకాకుండా ఆరోపణలని అసత్యాలని, అదేవిధంగా రామకృష్ణారెడ్డి పైన పలు అభియోగాలు పల ఆరోపణలని తను మరి ఎమ్మెల్యేగా ఉండగాను అవన్నీ కూడా సత్యాలు అని కూడా నేను నా భార్య చెప్పడానికి వినాయకుడి గుడి దగ్గరికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా నేను మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది, రామకృష్ణారెడ్డి తన భార్యతో సహా వచ్చి నా పైన, నా భార్య పైన, మా నాయకుల పైన చేసిన ఆరోపణలన్నీ కూడా ఈ అసత్య ఆరోపణల్ని, మరి అతను ఆరోపణలు చేశారు కదా సత్యాలు అని కూడా ఆయన ప్రమాణం చేయాలి. అదేవిధంగా నేను చేసిన ఆరోపణలకి ఆయన అవన్నీ కూడా తనకు సంబంధం లేదు, తన నీతివంతుడిని తను కూడా మరి ప్రమాణం చేయాలి. అప్పుడు భగవంతుడే దీనికి సరైన శిక్ష, ఎవరైతే మరి ప్రమాణాల్లో తప్పు చేశారో వారికి భగవంతుడే శిక్ష వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏవైనా భగవంతుడి శిక్ష నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు. యాక్చువల్గా ఈ రోజున భారీ కార్యకర్తలతో ఈరోజు జరగవలసిన కార్యక్రమం అది, కానీ లా అండ్ ఆర్డర్ దృష్ట్యా మరి పోలీస్ సిబ్బంది మరి 144 సెక్షన్ విధించడం, అయినా కూడా 5 మెంబర్ని మానించి 5 మెంబర్స్ని అటునుంచి కూడా ఎలా చేయడం జరిగింది. మా 5 కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి మీడియా ముఖంగా వెళ్ళి వట్టి వట్టి దండాలు పెట్టి రావడం కాదు, మీడియాకి అందరికీ కూడా వినిపించేలాగా మనం చేసిన ఆరోపణలు ఏమిటి, అదేవిధంగా తన నాపైన చేసిన అసత్య ఆరోపణలు ఏంటి, అట్లకి ఏ రకంగా స్పందిస్తామో మీ మీడియా చూడండి, మీడియా ముఖంగా మీడియా వారు అందరికీ కూడా వినబడేలాగే చేస్తాం, కానీ వెళ్ళి ఒట్టి ఒట్టి దండాలు పెట్టుకుని వచ్చేయడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఆ రకంగా చేయం, అందరి ముందు కూడా దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి నేను నా భార్య సిద్ధంగా ఉన్నాం. సార్, ఆయన సత్య ప్రమాణాలు చేయడానికి ఆయన కూడా వినాయకుడి గుడి దగ్గరికి వస్తానంటున్నారు, మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? అయ్యో, వినాయకుడి గుడి దగ్గరికి వచ్చి ఆయన కూడా ప్రమాణం చెయ్యాలని కోరుకుంటున్నాం, చేస్తే భగవంతుడే శిక్షిస్తారు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని భగవంతుడే శిక్షిస్తారు. మేము రావాలని, ఆయన కూడా రావాలనే కదా మేము ఈ ఛాలెంజ్ విసిరింది, వస్తే మంచిదే. సార్, ఈ సత్య ప్రమాణాలు చేసిన తర్వాత మీరిద్దరు కూడా బహిరంగ చర్చకు కూడా సిద్ధమని చెప్పి అడుగుతున్నారు ఆయన. సత్య ప్రమాణం అయిన తర్వాత భగవంతుడు సుప్రీం దగ్గరికి వెళ్ళిపోయాం, సుప్రీం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కింద స్థాయి ఇంకెక్కర్లేదు, సుప్రీం భగవంతుడు అన్నది సుప్రీం, ఇంకా భగవంతుడే ఎవరు తప్పు అయితే వాళ్ళని భగవంతుడే శిక్షిస్తాడు. అంటే 18 నెలల ఈ పాలనలో ఎమ్మెల్యే గారు అవినీతికి పాల్పడ్డారు, దాన్ని నా దగ్గర రుజువులు ఉన్నాయి, నేను ఆ రుజువుల ప్రకారంగానే ప్రమాణం చేయమారండి, తప్పేముంది. ఇప్పుడు ఆయన దగ్గర ఏమైతే ఉన్నాయో ఆయన వచ్చి ప్రమాణం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం, ప్రమాణం చెయ్యాలి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఏంటి చేతనంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆఖరికి మర్డర్ చేసిన వ్యక్తి కూడా మంచి లాయర్ని పెట్టుకుని కోర్టు నుంచి కూడా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ అందుగురించే కోర్టులో కూడా మీరు చూస్తూ ఉన్నారు ముందుగానే మరి భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. ఎందుచేతంటే కోర్టు నుంచి తప్పించుకున్నా భగవంతుడి దృష్టిలో తప్పించుకోలేడు, అందుగురించే భగవంతుడి దగ్గరే డైరెక్ట్గా పెట్టాను, భగవంతుడే శిక్షిస్తాడు ఎవరు తప్పు అయితే వాళ్ళని. సార్, ఈరోజు ప్రమాణాలు కేవలం మీ 18 నెలల పాలన మీదైనా లేకపోతే గడిచిన 5 ఏళ్ళలో ఆయన చేసిన అవినీతి మీద కూడా ఆయన ప్రమాణం? అది యాక్చువల్గా నేను చెప్పాను కదండి, నా పైన ఆయన చేసిన ఆరోపణలకి ఆయన కట్టుబడి ఉండాలి, నేను ఆయన పైన చేసిన ఆరోపణలకి నేను కట్టుబడి ఉండాలి, అప్పుడు భగవంతుడు చూస్తాడు ఎవరు తప్పుడు ఆరోపణలు చేశారా, ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత భగవంతుడే నిర్ణయిస్తాడు. అంటే మీ తరపున ఎవరైనా గతంలో ఆయన దగ్గర ఏమన్నా అవినీతికి పాల్పడ్డారనడానికి రుజువులు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర?
మా దగ్గర పుంకాను పుంకాలుగా రుజువులు వచ్చారు. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో వారంతటి వారే ఎంతోమంది స్టేట్మెంట్లు ఇచ్చారు. మైనింగ్లో అవనివ్వండి, ఈ చెరువుల్లో అవనివ్వండి, లేఅవుట్లో అవనివ్వండి, ప్యాకెట్ క్లబ్లో అవనివ్వండి, అదేవిధంగా ఈ బ్రాందీ షాపుల దగ్గర నుంచి కూడా నెల నెల ఎంతంత ఇచ్చారో వాళ్ళే బహిరంగంగా సోషల్ మీడియాలోనే పోస్టింగ్లు పెట్టారు. ఇంకెందుకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఈ సాక్షులు అందరూ కూడా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అయినా కూడా సాక్షులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. గత వారం రోజుల నుంచి కూడా వారంతటి వారు ఎంత వాలంటరీగా మరి పోస్టింగ్లు పెడుతున్నారో. అంతేకాకుండా ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఇంకా డైరెక్ట్గా విషయం భగవంతుడే తెలుస్తాడు. సార్, మీ మీద ఇన్ని ఆరోపణలు చేయడానికి ఎందుకు కారణం ఏంటంటారు? నిరాశ, నిస్పృహ. ఈ రోజున ఆయన వెనకాల కార్యకర్తలు ఎవరూ లేరు. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయేలాగా ఉంది. ఒక్కొక్క నాయుడు కూడా వైఎస్ఆర్లోకి వస్తున్నారు, ఉన్న కార్యకర్తలు కూడా దూరం అయిపోయారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదో రకంగా ఆరోపణలు చేస్తే మీడియా ముఖంగా ప్రాముఖ్యత వస్తుందని. కానీ ఇది ఏమవుతుందంటే చివరికి ప్రాముఖ్యత మాట అటువంటి ఉండే అసత్య ఆరోపణలు చేసిన వాళ్ళకి ఏమవుతుందో, శిక్ష ఏ రకంగా ప్రజల్లో చులకనవుతారా అన్నది తర్వాత రోజుల్లో మీరే చూస్తారు. అయితే ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా సత్య ప్రమాణాలకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలోని ఇద్దరు కూడా టెన్షన్ వాతావరణం అయితే అనపర్తిలో నెలకొనడం జరిగింది. పోలీసులు భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీళ్ళందరూ కూడా సిద్ధపడటం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ అనపర్తి.